నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశం, చాలామంది కూడా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అది గృహ సంబంధమైన బాధలు కావచ్చు, గ్రహానికి సంబంధించి బాధలు కావచ్చు. స్వగృహ యోగము అనేది దక్కించుకొని యోగము అనేది ఉన్నది అనంటే డెఫినెట్గా వాళ్ళు నివసిస్తారు. ఇంతకాలానికి మాకు స్వగృహము అనేది యోగించిందమ్మా అని చెప్పేసి చాలామంది కూడా, చక్కగా మేము గృహప్రవేశం చేసుకున్నామమ్మా, చాలా బాగున్నాము, చాలా బాగుంది, గృహప్రవేశం చేసుకోవటం చాలా ఆనందం అనిపిస్తుంది మాకు, చాలా ఘనంగా చేసుకున్నాం మేము అని చెప్పేసి తెలియజేస్తుంటారు. కానీ ఏంటంటే గృహప్రవేశం చేసుకున్న వెంటనే అన్నమాట కొన్ని రకమైన అది ఏంటంటే బాధలు అనేది కూడా కొంతమంది పొందుతూ ఉంటారు. ఎక్కువ మంది విషయము అందరూ అనే టాపిక్ ఎప్పుడు కూడా అనను. కొంతమందే సఫర్ అవుతూ ఉంటారు, ఎందుకంటే అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటా. కానీ ఏంటంటే చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఇంతకాలం ఇల్లు లేదమ్మా అని బాధపడ్డాము, కానీ ఇప్పుడు చక్కగా ఇల్లు దక్కించుకున్నాము, చక్కగా మేము కోరుకున్నట్టుగా ఇల్లు వచ్చింది, ఘనంగా ఫంక్షన్ అనేది కూడా మేము చేశాము, చాలా హ్యాపీగా ఉన్నాము అని అనుకున్నామమ్మా. కానీ అద్దె ఇంట్లో ఉన్నంతకాలమే మేము చాలా సుఖంగా ఉన్నాము. సొంత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆరోగ్యం దెబ్బతిన్నది, అలాగే ఆర్థికంగా దెబ్బతింటున్నాము, చాలా డౌన్ఫాల్ అయిపోతున్నాము అని చెప్పేసి ఫీలింగ్ ఉందమ్మా. చాలా బాధపడుతున్నాం మేము, ఏ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కూడా ఆఫీస్ అందు కలుస్తూ ఉంటారు. కానీ అంటే ఎవరెవరు ఏ ఏ సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాటికి కూడా ఏమవుతుందంటే, అయ్యో ఇంతమంది ఇన్ని సమస్యలతో బాధపడుతున్నారే అని చెప్పేసి మన ఈ యూట్యూబ్ ఛానల్లో చక్కగా ఎవరు కూడా ఆ విధంగా సఫర్ అవ్వద్దు అన్న సదుద్దేశంతో పరిహారాలు అనేది తెలియచేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే వీటికి నివారణోపాయంగా ఈశాన్య భాగంలో ఒక రాగి చెంబు అనేది పెట్టి అందులో మత్స్యయంత్రము అనేది నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. వాస్తవంగా మత్స్యయంత్రము అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది కదమ్మా, అది తీసుకోవచ్చు కదమ్మా అనుకుంటారేమో, ఎందుకని అది మీకు సపోర్ట్ చేయదు అనేది కూడా తెలియచేస్తున్నా. ఏదో మార్కెట్లో ఉంటుంది కదమ్మా, అదైతే తక్కువ రేటు కదా, తీసుకొచ్చాము పెట్టాము కానీ ఫలితం దక్కట్లేదు అని అంటే ఎందుకు దక్కదు అనంటే, దానికి మళ్ళీ శక్తి ధారపేయటము అనేది ఉంటుంది. ఎన్నో ఎన్నెన్నో పూజ నిర్వహించటము, పూజాది కార్యక్రమాలు చేయటము, హోమాది కార్యక్రమాలు చేయటము, జపాలు చేయటము, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించటము, మన ఈ చిక్కడపల్లి ఆఫీస్ యందు ఎన్నో ఎన్నెన్నో అన్నమాట కార్యక్రమాలు అనేది చక్కగా నిర్వహించటం జరుగుతూ ఉంటుంది. అవి చేయటం అనేది ఏంటంటే ఆ శక్తి అనేది ఆ మత్స్యయంత్రాలకు కావచ్చు, లేదా దృష్టిదోష నివారణకి కూడా ఇంతకు మునుపు కూడా నేను తెలియచేశాను, శక్తి కంకణం, రాగి కంకణం అని చెప్పి వాటి విషయంగా కావచ్చు, శ్రీచక్రం విషయంగా కావచ్చు, ఇత్యాది దైవిక వస్తువులన్నిటికీ కూడా అవి ఎందుకు వాళ్ళు ఫలితం పొందుతున్నారు సత్ఫలితాలు అనంటే వాటికి ఆ శక్తి ధారపోయటము అనేది జరుగుతుంది. అందువలన ఆ మత్స్యయంత్రము అనేది ఏముంది చేస్తుందంటే, ఆ రాగి చెంబులో చక్కగా మత్స్యయంత్రం నుంచి దాని నిండా నీళ్లు పోసి ఒక పువ్వుని సమర్పిస్తే డెఫినెట్గా నెగటివ్ అనే దాన్ని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వటం అనేది జరుగుతుంది, అది యథార్థం. ఈ విధంగా గనక పొందుపరిస్తే డెఫినెట్గా గృహంలో మళ్ళీ సుఖశాంతులతో ఉండగలుగుతారు, ఆరోగ్య వృద్ధి అనేది పొందగలుగుతారు, అలాగే ఆర్థిక అభివృద్ధి అనేది పొందగలుగుతారు. మనుషులు అందరూ కూడా చక్కగా మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. ఇంతకు మునుపు మన ఈ మత్స్యయంత్రం అనేది కొంచెం పెద్దదిగా ఉండేది, అది నేను అందరికీ కూడా అందచేయటం అనేది జరిగింది. కానీ ఏమవుతుందంటే ఆ పెద్ద పెద్దవి అందరూ కూడా ఏదైనా ఒక పాత్రలో పొందుపరచడం అనేది మాకు ఇబ్బందిగా కష్టంగా ఉందమ్మా అన్నారు. అందువలన చాలా చిన్న సైజులో నేను పర్సనల్గా మన అభిమానులందరికీ కూడా అవి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండాలి అని చెప్పేసి చక్కగా వాటిని దగ్గర ఉండి అన్నమాట ఈ సైజ్ టు ఈ సైజ్ ఉండాలి అని చెప్పి చేయించటం జరిగింది. చేసిన తర్వాత వాటికి మళ్ళీ శక్తి ధారపోయటం అనేది జరిగింది. సో అది చక్కగా ప్రతి కుటుంబ సభ్యులు కూడా అది తీసుకొని గృహంలో ఉంచటం మంచిది. అది అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పి ఉన్నాయి, వాటికి కాల్ చేసి అది ఎంత ఏమిటి అది తెలుసుకుని చక్కగా మీరు కనుక దూరప్రాంత ప్రజలైతే కనుక, ఇప్పుడు అందరూ హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని లేదు కదా, దూరప్రాంతం వాళ్ళైతే ఏ విధంగా ప్రాసెస్ అమ్మా మేము ఎలా తెప్పించుకోవాలి అని చెప్పేసి కనుక్కోండి. హైదరాబాద్ సమీప ప్రాంత ప్రజలైతే ఫోన్ చేసి దాని వివరాలు తెలుసుకొని డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళవచ్చు. కానీ
అది పొందుపరిచిన తర్వాత చాలామంది కూడా తెలియజేశారు, ఇంత మనశ్శాంతి పొందగలుగుతున్నామమ్మా మేము, ఇంతకు మునుపు ఎన్నో ఎన్నెన్నో మేము అవి పొందుపరచడం ఇవి పెట్టడం అనేది జరిగింది, కానీ ఇది ఇంత అద్భుతంగా వర్కౌట్ అయిందమ్మా, మాకు మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఇన్ టైంలో జరగటము, చక్కని సంతానం కలగటము, ఇల్లు కట్టించుకోవటము, ఇంట్లో మనశ్శాంతిగా ఉండటము, ఇటువంటివన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్ అనేది పొందగలిగారు. వాస్తవంగా నేను భక్తి టీవీలో ప్రతి శనివారం కూడా 10 గంటలకు లైవ్ కార్యక్రమం చేయటం జరుగుతుంది. అందులో ఎన్నో ఎన్నెన్నో అన్నమాట ప్రతి సమస్యకి కూడా పరిహారము అనేది తెలియచేయటం జరిగేది, మంచి మాట అని చెప్పేసి. అయితే ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఉండటం వలన చాలామంది కూడా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ మత్స్య యంత్రం అనేది ముందు నుంచి కూడా నేను ఇవ్వటం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా పిల్ల పాపలతో చక్కగా ఉంటున్నారు. పెళ్ళి కావట్లేదమ్మా అని చెప్పేసి వచ్చినటువంటి వాడు చక్కగా వివాహం అయ్యి దంపతులు అన్యోన్యంగా ఉండి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని మీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. ఈ విధంగా ఏంటంటే ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఆనందోత్సాహాలతో ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, చక్కని ఆరోగ్యంగా ఉండాలి, వాస్తుపరంగా బాగుండాలి, దిశ బాగుంటేనే దశ అనేది కూడా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా అంటే ఏంటంటే కుటుంబంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఈ మత్స్యయంత్రము అన్నదాన్ని పొందుపరిస్తే డెఫినెట్గా అనమాట నెగటివ్ అనేది పోయి పాజిటివ్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. ఎన్నో ఎన్నెన్నో ఖర్చులు అనేది మనకు తెలుసో తెలియకో ఖర్చు పెడుతూ ఉంటాం, కానీ మనకి ఇది అవసరము అన్నదానికి చక్కగా మనం వెచ్చిస్తే అంతకంత లక్షల కోట్ల ఇంతలు అనేది అంత పాజిటివ్ ఎనర్జీ పొందగలుగుతారు. ఇది వాస్తవం, యథార్థం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.